హలో హలో హలో, వెల్కమ్ బ్యాక్ టు మెంటల్ మనసులు. ప్రేమ, పెళ్ళి, రిలేషన్షిప్స్ ఇవన్నీ రియల్ లైఫ్లో చాలా బ్యూటిఫుల్గా, రొమాంటిక్గా చూపిస్తారు. బట్ రియల్ లైఫ్లో రిలేషన్షిప్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఏదైనా రిలేషన్షిప్ వర్క్ అవ్వడానికి దానిలో ఉన్న ఇద్దరు కూడా చాలా టైం, ఎఫర్ట్ అండ్ ఓపిక పెట్టాలి. జస్ట్ ప్రేమలో పడ్డామనో లేదా పెళ్ళైందనో కాదు, కానీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ పెరిగి గట్టిపడే దారిలో కొన్ని స్టేజెస్ ఉంటాయి. మీ రిలేషన్షిప్లో మీరు మీ పార్ట్నర్ ఏ స్టేజ్లో ఉన్నారో ఎప్పుడైనా సరదాకైనా ఆలోచించారా? హియర్ ఆర్ ద 6 స్టేజెస్ ఇన్ ఎ రిలేషన్షిప్ ఫర్ యూ. అండ్ యాజ్ యూజువల్గా ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పసెస్ కోసం చేస్తుంది. సో లెట్స్ బిగిన్. నెంబర్ 1, యూఫోరియా. బీకల్లోతు ప్రేమలో పడిన మనిషి మీకు సడన్గా అనోయింగ్గా అనిపిస్తున్నారా? డోంట్ వరీ, దీనికో రీజన్ ఉంది. రిలేషన్షిప్ ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు, అదే మీరు ప్రేమలో ఉన్నప్పుడు లేక కొత్తగా పెళ్ళైనప్పుడు మీ బ్రెయిన్కి మీ పార్ట్నర్లో ఉన్న ఫాల్ట్స్ అసలేం కనిపించవు. దీనే హనీమూన్ పీరియడ్ అంటాం తెలుసుగా. లూసీ బ్రౌన్ అనే న్యూయార్క్కి చెందిన న్యూరాలజీ ప్రొఫెసర్ ప్రేమలో పడిన వాళ్ళ బ్రెయిన్ యాక్టివిటీ అండ్ స్టేజెస్ ఆఫ్ లవ్ మీద స్టడీ చేశారు. దాని ప్రకారం ప్రేమలో పడినప్పుడు అవతలి మనిషి మీ లైఫ్లో సెంటర్ అయిపోతారు. వాళ్ళు ఏం చేసినా ఈ స్టేజ్లో మీరు ఎక్స్క్యూజ్ చేస్తారు. వాళ్ళ ఫాల్స్ ఏం పెద్దగా ప్రాబ్లంలా అనిపించవు, అసలు మీరు నోటీస్ కూడా చేయరు. స్నానం చేసి తుడుచుకునే టవల్ ప్రతిరోజు బెడ్ మీదే పడేసినా మీకు ఓకే. వాళ్ళల్లో ఉన్న పాజిటివ్స్ అన్ని నెగిటివ్స్ని అవుట్వే చేసేస్తాయి. దీన్నే లూసీ సస్పెన్షన్ ఆఫ్ నెగిటివ్ జడ్జ్మెంట్ అంటారు. ఈ స్టేజ్లో కపుల్స్లో హై లెవెల్స్ ఆఫ్ డోపమైన్ ప్రొడ్యూస్ అవుతుందట. డోపమైన్ అంటే మన బ్రెయిన్లో రిలీజ్ అయ్యే ఒక కెమికల్ అండ్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్కి కారణమయ్యే ఒక కెమికల్ అని ప్రస్తుతానికి అర్థం చేసుకోండి. బట్ రిలేషన్షిప్ స్మూత్గా ప్రోగ్రెస్ అవ్వాలంటే ఈ స్టేజ్ సరిపోదు. మీ కంపాటబిలిటీ ఏంటో తెలుసుకోవడానికి, జడ్జ్ చేయడానికి ఈ స్టేజ్ దాటి తీరాలి. 2, సడన్ వేకప్ కాల్. హనీమూన్ పీరియడ్ అయిపోయి ఒకరి ఫాల్స్ ఒకరికి ఉన్నతున్నట్లుగా కనిపించడం స్టార్ట్ అయ్యే స్టేజ్ ఇది. అంటే తుడుచుకున్న టవల్ ఆరేయడానికి ఏంటి ప్రాబ్లం అని ఒకరు, అబ్బా దానిలో ఏముంది పెద్ద సీన్ చేస్తున్నావు అని ఇంకొకరు, ఇలా గొడవ పడడం స్టార్ట్ అయ్యే స్టేజ్. ఓకే, ఇదో సిల్లీ అండ్ ఫనీ ఎగ్జాంపుల్, బట్ ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్సెస్, ఒకరి అలవాట్లు ఇంకొకరికి నచ్చకపోవడం అండ్ ఒకరి వీక్నెస్ ఇంకొకరికి చిరాకు తెప్పించడం, ఇవన్నీ స్టార్ట్ అయ్యే స్టేజ్. ఒకరు పర్సనల్ స్పేస్ కావాలని రియలైజ్ అయితే ఇంకొకరు ప్రేమిస్తే అలాంటివి ఏమి ఉండవు అనడం మొదలెడతారు. ఇక ఉన్నది ఉన్నట్లుగా కళ్ళకు కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఇండిపెండెంట్గా ఆలోచించి మీకు పర్సనల్ బౌండరీస్ పెట్టుకోవాలని రియలైజ్ అవుతారు. ఎమోషనల్గా నీడ్స్ తీరడం లేదనో లేక మీ గోల్స్కి సపోర్ట్ దొరకడం లేదనో ఇలా రియలైజ్ అవ్వడం మొదలవుతుంది. మీ డిఫరెన్సెస్ అండ్ ఇన్కంపాటిబిలిటీస్ని ఒక రియల్ లెన్స్తో చూడడం మొదలవుతుంది ఈ స్టేజ్లో. అసలు కెన్ వీ మేనేజ్ దిస్ అనే క్వశ్చన్ కూడా మీ మనసులో స్టార్ట్ అవ్వచ్చు. 3, మేక్ ఆన్ బ్రేక్. ఈ స్టేజ్ పెద్ద టెస్ట్ లాంటిది అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేజ్. అఫ్ కోర్స్ కపుల్స్ చాలామంది ఈ స్టేజ్లో ఏదర్ బ్రేకప్ అవ్వడం లేదా అన్నీ సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్తుంటారు. బట్ వచ్చిన ప్రాబ్లమ్స్ని ఎలా అడ్రస్ చేస్తున్నారు, ఏ విధంగా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇష్యూస్ని ఒకరికొకరు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటున్నారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నారనేది ఈ స్టేజ్లో చాలా ఇంపార్టెంట్. ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం, ఎక్స్పెక్టేషన్స్ తీరక అసహనం పెరిగిపోయి అరుచుకోవడం, ఇళ్ళొదిలి వెళ్ళడం ఆర్ ఒకే రూఫ్ కింద ఉండి ఏ ఎమోషనల్ కనెక్షన్ లేకుండా ఉండడం జరుగుతుంది. డివోర్స్ తీసుకోవడం, బ్రేకప్స్ అవ్వడం లేదా ఎటూ తెలకుండా ఓ స్టాగ్నేటెడ్ స్టేట్లోకి రిలేషన్ వెళ్ళిపోవచ్చు. లేదా ఒకరి గ్యాప్స్ ఒకరు తెలుసుకుని ఇద్దరు కష్టపడి రిలేషన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు. నెంబర్ 4, స్టెబిలిటీ. కంగ్రాచ్యులేషన్స్. ఈ స్టేజ్కి రీచ్ అయ్యారంటే మీ ఇద్దరు మీ డిఫరెన్సెస్ని ఎలా వర్కౌట్ చేసుకోవాలో, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వగలరో తెలుసుకున్నారు. ఈ స్టేజ్లో ఒకరినొకరు కంట్రోల్ చేసుకోవడం, ఓన్ చేసుకోవడం ఉండదు. అవతల వాళ్ళని చేంజ్ చేసేయాలని కూడా చూడరు. బట్ రిలేషన్షిప్ గోల్స్కి అనుగుణంగా మిమ్మల్ని మీరు మాత్రమే పాజిటివ్గా చేంజ్ చేసుకుంటారు. ఇద్దరు చాలా స్టేబుల్గా ఒకరి బౌండరీస్ని ఒకరు రెస్పెక్ట్ చేసుకుంటూ కంఫర్టబుల్ స్టేజ్కి రీచ్ అవుతారు. నెంబర్ 5, కమిట్మెంట్. ఇక ఈ స్టేజ్లో మీ పార్ట్నర్ మీకు చాలా కావాలనిపిస్తుంది. జస్ట్ ఏదో అవసరాలు కన్నట్లు కాకుండా యూ వాంట్ దెమ్ ట్రూలీ. తన ఫ్లాస్, వీక్నెస్, మూడ్ స్వింగ్స్ అన్నీ మీకు తెలిసి తన ఇంపర్ఫెక్షన్స్ని యాక్సెప్ట్ చేసి తనతోనే మీ లైఫ్ అని డిసైడ్ అవుతారు. మూవింగ్ అవ్వడం, మ్యారేజెస్ ఆర్ ప్లానింగ్ ఫర్ కిడ్స్ ఇవన్నీ జరుగుతాయి ఈ స్టేజ్లో. యు బోత్ విల్ స్టార్ట్ టు ట్రూలీ ఎంజాయ్ ద రిలేషన్షిప్ విత్ ఈచ్ అదర్. మనస్ఫూర్తిగా ఒకరి ఎమోషనల్ నీడ్స్ ఒకరు తెలుసుకుని, ఒకరి స్పేస్ ఒకరికి ఇచ్చిపుచ్చుకుని లైఫ్లో ముందుకు వెళ్లాలని కమిట్ అయ్యే స్టేజ్ ఇది. కంగ్రాట్స్ అగైన్ ఇఫ్ యూఆర్ ఇన్ దిస్ స్టేజ్. అఫ్కోర్స్ ఫ్యూచర్లో ఇంకా ప్రాబ్లమ్స్, బ్యాడ్ టైమ్స్ ఉండవని కాదు, బట్ రిలేషన్షిప్లో ఒకరి మీద ఒకరికి పూర్తి అండర్స్టాండింగ్ వచ్చి కమిట్ అయ్యే స్టేజ్ ఇది. 6, డీప్ అటాచ్మెంట్.
మహాశివ్ కంగ్రాచ్యులేషన్స్, మీరు ఈ స్టేజ్కి హోల్ హార్టెడ్గా రీచ్ అయ్యారంటే. ఈ స్టేజ్లో మీ ఇద్దరు రిలేషన్షిప్ బయటకు వచ్చి ఏమైనా ఇష్టమైన ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీ డ్రీమ్ హోమ్ ఆర్ పర్హాప్స్ అ బిజినెస్ ఐడియా టుగెదర్ ఆర్ ఒకరి డ్రీమ్స్ని ఒకరు సపోర్ట్ చేసుకుని ఏదైనా క్రియేటివ్గా చేయడం లాంటివి. ఈ స్టేజ్లో ఒకరి మీద ఒకరికి చాలా డీప్ అటాచ్మెంట్ ఉంటుంది. మీ ఇండివిజువాలిటీని లూజ్ అవ్వకుండానే రిలేషన్షిప్ని పూర్తిగా ఎంజాయ్ చేయగలిగే స్టేజ్ ఇది. సో ఇవి టిపికల్గా ఓ హెల్దీ రిలేషన్షిప్లో ఉండే స్టేజెస్. ఇవన్నీ వరుసగా ఎక్స్ప్లెయిన్ చేసినా ఇదే ఆర్డర్లో మీరు ఎక్స్పీరియన్స్ చేయాలని లేదు. రిలేషన్షిప్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ కపుల్స్ ఈ స్టేజెస్ని మళ్ళీ మళ్ళీ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఈ పాయింట్స్ అన్నీ ఇలస్ట్రేట్ చేయడం వెనకాల ఉద్దేశం కేవలం రిలేషన్షిప్స్ మీద ఓ ఐడియా ఇవ్వడానికి మాత్రమే. ఎందుకంటే అలాంటి ఒక ఐడియా కూడా లేకుండా లైఫ్ స్పాయిల్ చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రేమ, రిలేషన్షిప్, పెళ్ళి ఇవన్నీ రెడీమేడ్గా మీ చేతిలో పడే వస్తువులు కాదు. యహా ఇక మన లైఫ్ సెట్ అయిపోయిందిలేని అనుకోవడానికి. రిలేషన్షిప్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ దీనికి విల్ఫుల్గా ఇద్దరు టైం అండ్ ఎఫర్ట్ పెట్టాలి. మిమ్మల్ని మీరు సెల్ఫ్ డిస్కవర్ చేసుకుంటూ మీరు మనిషిగా ఎదగడానికి లైఫ్లో మీకు ఇదొక పాజిటివ్ ఎడిషన్ కావాలి రిలేషన్షిప్ అనేది. ఇందులో మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి అండ్ ఏదైనా స్టేజ్ చెప్పడం నేను మిస్ అయ్యానా? అండ్ వీ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ రిలేషన్షిప్ గోల్స్. బిట్వీన్ ఇన్స్టాగ్రామ్లో ఉంటే మెంటల్ మనసులో అకౌంట్ ఒకసారి చూడండి. అండ్ వీ పోస్ట్ రెగ్యులర్ సెల్ఫ్ కేర్ టిప్స్ అండ్ మీకు తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. సీ యూ సూన్ విత్ అనదర్ వీడియో. బాయ్.